ఓం శ్రీ మాత్రే నమః. రాహుకాలంలో దుర్గా మాతను తలచుకుంటూ పూజ చేస్తే మాత్రం మనం మొదలుపెట్టిన పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. రాహుకు దుర్గా మాత అధిదేవతగా చెప్తారు. ఆ సమయంలో మనం స్తోత్ర పారాయణం ఎటువంటివైనా చేసినా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. మనం ముఖ్యమైన పనిని తలపెట్టుకున్నప్పుడు అది సరిగా జరగక అనేక అడ్డంకులతోటి ఇబ్బందులు సాగుతూ ఆ పని ముందుకు సాగకపోతే కనుక ఈ పరిహారాన్ని పాటించి చూడండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మనకి ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉండే రాహుకాలంలో దుర్గా మాతకు పూజ చేస్తే మంచిదని పండితులు కూడా చెప్తున్నారు. ఇలా రోజు పూజ చేయడం మీకు కుదరదే అనుకోండి, మంగళవారం శుక్రవారాల్లో వచ్చే రాహుకాలంలో అయినా కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే రాహుకాలంలో గుడికి వెళ్ళి పూజల్లో పాల్గొనడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కూడా కుదరదు మాకు ఇబ్బందులు అని అనుకునేవారు శుచిగా ఉండి ఇంట్లోనే పూజా గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని భక్తి శ్రద్ధలతోటి ఏదైనా శ్రీ దుర్గా స్తోత్రాన్ని కూడా చదువుకుని నైవేద్యం వంటివి సమర్పించాలి. రాహుకాలంలో పసుపు రంగులో ఉండే నైవేద్యాన్ని పెట్టాలి. ఒకరోజు నిమ్మకాయ పులిహోర, మరొక రోజు అటుకుల పులిహోర, ఇలా పసుపు రంగులో ఉండే నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా నివేదనను నైవేద్యంగా పెడుతూ మీరు అనుకున్న పనిని మనసులో తలుచుకుని రాహుకాల పూజ చేస్తే ఖచ్చితంగా ఆటంకాలన్నీ కూడా తొలగి మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మరికొంతమంది అయితే రాహుకాల సమయంలోనే నిమ్మకాయల దీపాలు కూడా పెడుతుంటారు. అలా పెట్టడం అనేది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గుడిలో పెట్టడం కుదరని వారు ఇంటిలో మామూలుగా దీపారాధన చేసుకుని అమ్మవారికి నమస్కరించుకుని దుర్గామాత యొక్క నామాలు కానీ స్తోత్రాలు కానీ ఏదో ఒకటి మీరు చదువుకుని అమ్మవారికి నమస్కరించుకుని మీకు అడ్డంకులు వస్తున్న పనిని అమ్మవారికి చెప్పుకుంటే అన్ని ఆటంకాలు తొలగిపోయి పనులన్నీ కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం శ్రీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు.